39,39,89 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 703 కోట్ల రూపాయలు నేడు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి జమ కాబడతా ఉంది. ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. గతంలో మనందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు సంక్షేమ పథకాలే పేదలను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టి మరీ అందజేసే కార్యక్రమం ఈరోజు మనందరి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమిటి అంటే ఈ పథకాలు అమలు చేసేటప్పుడు ఎక్కడా కూడా మనం కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి రాజకీయాలు పార్టీలు ఇవేవీ కూడా పట్టించుకోలేదు. అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందరికీ కూడా దక్కుతాయి అన్న సంకేతం ఇచ్చేట్టుగా ప్రతి అడుగు కూడా వేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా అర్హులయ్యుండి కూడా దరఖాస్తు చేసుకోకపోవటమో లేకపోతే అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్ల వల్లనో లేకపోతే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయకపోవటం వల్లనో లేకపోతే బ్యాంక్ అకౌంట్లు సక్రమంగా లేకపోవటం వల్లనో ఆ బ్యాంక్ అకౌంట్స్ కన్ఫ్యూజన్స్ ఉండడం వల్లనో ఇలా ఏ కారణాలు అయినా కూడా ఫర్ ఎనీ రీజన్ ఏ కారణాలు ఇలా కారణాలు ఏవైనా కూడా అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందనట్లయితే అటువంటి వారు ఎవరైనా కూడా మిస్ అవుట్ కాకూడదు, వారికి కూడా న్యాయం చేసేందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అని కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే గతంలో ఎలా కత్తిరించాలి అని చెప్పి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చూసేటివి. ఈరోజు ఎవరూ మిగిలిపోకూడదు, అర్హత ఉండి పొరపాటు ఏదైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా మంచి ఎలా జరిగించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఆరాటం కనిపిస్తూ ఉంది, తపన తాపత్రయం కనిపిస్తూ ఉంది. ఇలా దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా కని విని ఎరగని విధంగా లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియరీస్ అంటే అర్హులయ్యింది కూడా పొరపాటున సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను అందుకోలేకపోయిన పేదలకు అటువంటి లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియర్స్కు ది బెనిఫిషియరీస్కి కూడా మరో అవకాశం ఇచ్చి వారికి కూడా ఆ పథకం అయిపోయిన తర్వాత 1 మంత్ లోపల అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి ఆ అప్లికేషన్లు పరిశీలించి వారికి కూడా రావాల్సిన డబ్బును ఇతర లబ్ధిని వారికి అందిస్తూ ఉన్నాం. పెన్షన్లు తీసుకున్నా రేషన్ కార్డులు తీసుకున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తూ ఉన్న పథకాల లబ్ధిదారులను తీసుకున్నా గత ప్రభుత్వం కంటే లబ్ధిదారుల సంఖ్యలో ఇస్తా ఉన్న డబ్బుల్లో కానీ లేదా లబ్ధిదారులకు ఇస్తా ఉన్న అమౌంట్లో కానీ విపరీతమైన మార్పు విపరీతమైన తేడా ఉంది. విప్లవాత్మకంగా ఈ మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదాహరణకు టీడీపీ హయాంలో అవాతాతలకు వికలాంగులకు వితంతువులకు వీరి కోసం పెన్షన్ల రూపకంలో వీళ్ళ కోసం ఇచ్చే పరిస్థితి చూస్తే వీళ్ళకిచ్చే పరిస్థితి చూస్తే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు వీళ్ళకిచ్చింది కేవలం 1000 రూపాయలు మాత్రమే. అది కూడా ఎంతమందికి ఇచ్చేవారు అనంటే
ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవారు నెలకు వాళ్ళకు వచ్చే బిల్లు 400 కోట్ల రూపాయలు నెలకు వాళ్ళకు వచ్చే బిల్లు అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ రోజు మన హయాంలో చూస్తే 39 లక్షల పెన్షన్లు కాస్త 61 లక్షల పెన్షన్లు ఈ రోజు చేరాయి 61 లక్ష పెన్షన్లకు చేరడమే కాకుండా ఈ రోజు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు 2 నెలల ముందు దాకా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ను మన అధికారంలోకి వచ్చిన వెంటనే 2250 రూపాయలు చేయడంతో ఏకంగా ఈ రోజు నెలకు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం ఈ ఒక్క పెన్షన్ల పథకం మీద మాత్రమే అని సగర్వంగా కూడా ఈ సందర్భంగా మీ బిడ్డలకు కూడా తెలియజేస్తా ఉన్నాను అది కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు ఏ ఒక్కరి ఆత్మాభిమానం కూడా దెబ్బ తినకూడదు అని చెప్పి ఏకంగా వాలంటీరే ఇంటికొచ్చి పొద్దున్నే వేకుజామని తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో డబ్బులు ఇచ్చి చేతిలో పెట్టిపోతా ఉన్నాడు ఇంత గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటో తారీఖు నుంచి 2250 రూపాయలు కాస్త 2500 రూపాయలు కూడా అవుతుంది గత ప్రభుత్వంలో వారికి గెట్టని వారికి పతకాలు ఎగ్గొట్టేందుకు లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలు పెడితే మనందరి ప్రభుత్వం మనకు ఓటు వేయని వారికి కూడా వారు పేదలైతే చాలు వారు పతకాలకు అర్హులైతే చాలు గుర్తించి ఇంటింటికి వెళ్లి వెరిఫై చేసి ఇవ్వడానికి వీలుగా వాలంటీర్లు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ గ్రామంలోనే ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా సోషల్ ఆడిట్లలో లిస్టులు కూడా డిస్ప్లే చేసి అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధి కోసం ఆత్మాభిమానం కూడా చంపుకొని వృద్ధులు వికలాంగులు ఇటువంటి అక్కచెల్లెమ్మలు కాళ్ళరిగేల జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఈ రోజుకి ఆ రోజుకి తేడా ఎంత ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు వివక్ష లేదు ఈ రోజు లంచాలకు తావు లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతా ఉంది ఈ కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వ రాబడి తగ్గినప్పటికీ కూడా ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు మాత్రం పెరిగినప్పటికీ కూడా పేదలకు అండదండలు అందించే విషయంలో మాత్రం మన ప్రభుత్వం మానవత్వమే చూపింది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ 31 నెలల పాలన తర్వాత కూడా మరో 930,809 మందికి లబ్ధిదారులకు మేలు చేస్తూ దాదాపు 703 కోట్ల రూపాయలు నేడు వారి ఖాతాల్లోకి ఎవరికైతే సమయానికి అప్లికేషన్ పెట్టుకోలేకపోయినారో ఏవైతే రకరకాల కారణాలతో వాళ్ళ అందలేకపోయినారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతా ఉంది పేదల మీద మమకారంతో బాధ్యతతో ఈ డబ్బును వారికి జమ చేస్తా ఉన్నాం స్కీములు ఎలా ఎగ్గొట్టాలి పేదల్ని ఎలా ఎండగట్టాలి డబ్బులు ఎలా మిగిలించుకోవాలి అన్నది గత ప్రభుత్వం విధానమైతే వారిలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఎలా ఇవ్వాలి అన్నది మన ప్రభుత్వ విధానం దానికి ఉదాహరణగానే ఈ రోజు 931,000 మంది లబ్ధిదారులకు ఈ రోజు మనం చేస్తా ఉన్న ఈ సహాయం కూడా చేస్తా ఉన్న న్యాయం కూడా ఈ రోజు ఈ 931,000 మంది లబ్ధిదారులు ఏ కేటగిరీస్ లో ఉన్నారు అని చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2021 రెండో విడత కింద మరో 286,59 మందికి
58.89 లక్షల రూపాయలు ఈ రోజు జమ చేస్తా ఉన్నాం బటన్ నొక్కిన వెంటనే ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు భరోసాగా అందించినది అందించిన సొమ్ము 17.30 కోట్ల రూపాయలు వీరికి ఈ కొత్త లబ్ధిదారులు ఈ రోజు మనం చేస్తా ఉన్నది అదనంగా యాడ్ అవుతా ఉంది అదే మాదిరిగా వైఎస్ఆర్ చేయూత పథకంలో మరో 2,50,929 మంది లబ్ధిదారులకు 470 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి ఈ రోజు జమ చేస్తా ఉన్నాం ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ అక్కచెల్లెమ్మలకు లాస్ట్ ఇయర్ 22.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు కలిపి చూస్తే 8,944 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వీరికి ఈ 251,929 మందికి ఈ రోజు ఇచ్చేది అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇవ్వబోతా ఉన్న ఈ 470 కోట్లు అదనంగా ఈ రోజు మళ్ళీ యాడ్ అవుతుంది అదేవిధంగా రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల వర్తింపులో భాగంగా 2019-20 రబీకి సంబంధించి మరో 62,622 మందికి లబ్ధిదారులకు 9,01,00,000 జమ చేస్తా ఉన్నాం అంతేకాకుండా 2020 ఖరీఫ్కు సంబంధించి మరో 58,821 మందికి 10,06,00,000 కూడా జమ చేస్తా ఉన్నాం గత 30 నెలల్లో సున్నా వడ్డీ పంట రుణాలు గత ప్రభుత్వపు బకాయిలతో కలిపి కూడా అందుకున్న రైతులు 58,97,000 మంది అయితే వీరికి చేసిన లబ్ధి అందిన లబ్ధి 11,06 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఏదైతే అందిస్తా ఉన్నామో అది అదనంగా యాడ్ అవుతా ఉంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వర్తింప చేస్తూ మరో 59,661 మంది లబ్ధిదారులకు అక్కచెల్లెమ్మలకు 53,51,00,000 ఈ రోజు జమ చేస్తా ఉన్నాం గత 30 నెలల కాలంలో 98 లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు 2,354 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మనం అందించడం జరిగింది ఇప్పుడు మనం ఇస్తా ఉన్న ఈ దాదాపుగా 60,000 మంది అక్కచెల్లెమ్మలకు ఈ 53,51,00,000 ఏదైతే ఇస్తా ఉన్నామో అది అదనంగా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చిన దానికన్నా కూడా అదేవిధంగా జగనన్న వసతి దీవెన పథకంలో మరో 43,010 మందికి విద్యార్థులకు 39,82,00,000 జమ చేస్తా ఉన్నాం గత 30 నెలల కాలంలో 18,78,000 మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో 16,80,000 మంది వారి తల్లుల ఖాతాల్లోకి 2,267 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం ఇప్పుడు మరో 43,000 మంది విద్యార్థులకు అదనంగా మనం ఈరోజు సాయం అందిస్తా ఉన్నాం అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పథకం ఈ పథకం కింద అర్హులైండు కూడా మిగిలిపోయిన 31,940 మంది విద్యార్థుల వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి 19,92,00,000 రూపాయలు ఈరోజు జమ చేస్తా ఉన్నాం గత 30 నెలల కాలంలో 21,55,000 మంది విద్యార్థులకు 19.2 లక్షల తల్లుల వారి తల్లుల ఖాతాల్లోకి 6,258 కోట్ల రూపాయలు మనం అందించాం గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని సైతం మనమే చిరునవ్వుతో కూడా
స్వీకరించి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మరో 32,000 మంది విద్యార్థులకు ఈ విద్యా దీవెన ద్వారా సహాయము అదనంగా అందిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాపునేస్తం పథకంలో మరో 12,983 మందికి ఈరోజు 12,983 మంది అక్కలకు ఈరోజు 19,47,00,000 జమ చేస్తా ఉన్నాం. గత 30 నెలలుగా 3,27,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించినది 982 కోట్లు కాగా ఇప్పుడు మరో 13,000 మందికి మరో 20 కోట్ల రూపాయలు వారికి అదనంగా ఇవ్వడం జరుగుతా ఉంది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంలో మిగిలిపోయిన 8,80,000 మంది లబ్ధిదారులకు 8,08,00,000 రూపాయలు జమ చేస్తా ఉన్నాం. గత 30 నెలల కాలంలో 2,74,000 మందికి 762 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా మనం మంచి చేయడం జరిగింది. దీనికి అదనంగా ఈరోజు ఇస్తా ఉన్నది యాడ్ అవుతుంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంలో మరో 3,788 మందికి 3,79,00,000 ఇప్పుడు అదనంగా జమ చేస్తా ఉన్నాం. గత 30 నెలల్లో 1.20 లక్షల మందికి 332 కోట్ల రూపాయలు అందిస్తే ఇప్పుడు అందిస్తున్నది అదనంగా ఇస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ఆసరా పథకంలో మరో 1,136 మందికి 7,67,00,000 రూపాయలు ఇప్పుడు జమ చేస్తా ఉన్నాం. గత 30 నెలల్లో 78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు 12,750 కోట్ల రూపాయలు అందిస్తే ఇప్పుడు ఇస్తా ఉన్నది అందుకు అదనం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో మిగిలిపోయిన మరో 794 మంది లబ్ధిదారులకు 91,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ ఈరోజు చేస్తా ఉన్నాం. గత 30 నెలల్లో 82,000 లబ్ధిదారులకు 576 కోట్ల రూపాయలు అందిస్తే ఇప్పుడు అందిస్తా ఉన్నది ఇందుకు అదనం. 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరో 110,986 మంది అక్క చెల్లెమ్మలకు ఇవాళ మళ్ళీ అడిషనల్ గా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతా ఉంది. వీటి అన్నింటితో పాటు అంటే మనం ఇంతకు ముందు ఇచ్చిన 31,00,000 ఇళ్ల పట్టాలకు అదనంగా ఇది జరుగుతా ఉంది. వీటి అన్నిటితో పాటు అర్హులైన మరో 151,562 మందికి పెన్షన్ కార్డులు అందజేస్తా ఉన్నాం ఈరోజు. దీనితో పాటు రాష్ట్రంలో పెన్షన్ కార్డులు ఉన్న వారి సంఖ్య 61,74,593కు దీంతో చేరుతుంది. అదేవిధంగా 3,249 మందికి ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్తవి ఇస్తా ఉన్నాం. దీనితో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారి సంఖ్య 40,45,491 మందికి చేరుతుంది. ప్రతి ఏటా ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా జూన్లోను డిసెంబర్లోను అంటే ఏడాదికి 2 సార్లు సంక్షేమ పథకాలు అందుకోలేని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారికి జూన్లోను జూన్ నుంచి నవంబర్ వరకు అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారికి డిసెంబర్లోను సంక్షేమ పథకాల లబ్ధిని పూర్తిగా కూడా అందజేసే కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా
అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ వార్డు సచివాలయాలలో ఏకంగా లిస్టును సైతం డిస్ప్లే చేసి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించే కార్యక్రమం గొప్పదిగా జరుగుతా ఉంది ఎటువంటి లంచాలకు తావు లేకుండా ఎటువంటి వివక్షకు అసలే తావు ఇవ్వకుండా ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ